హాయ్ పిల్లలు, అవర్యూ? ఈ రోజు మనం ఒక కథ విన్నాం. ప్రారంభమైనదని బైబిల్ చెబుతుందో చూద్దాం. మొదట్లో దేవుడు ఆకాశములను భూమిని సృజించెను, చీకటిని వేరు చేసి వెలుగు కలగాలి అన్నాడు. ఆయన ఆ వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. మొదటిరోజు తరువాత దేవుడు పైనున్న నీటిని క్రిందున్న నీటిని వేరుపరచుటకు ఒక విశాలమును కలుగజేశాడు. ఆ విశాలమును ఆకాశము అని పిలిచాడు. దేవుడు నీటినంతా ఒక్క చోటికి చేర్చాడు. అప్పుడు ఆరిన నేల కనిపించింది. ఆయన ఆ నేలను భూమి అని, నీటిని సముద్రములు అని పిలిచాడు. తరువాత ఆయన గడ్డి, ధాన్యము మరియు పండ్లనిచ్చే చెట్లు చేశాడు. మూడవ రోజు అయిపోయింది. తరువాత దేవుడు ఆకాశములో జ్యోతులను చేశాడు. ఆయన పగటి కోసం సూర్యుడిని, రాత్రి కోసం చంద్రుడిని మరియు నక్షత్రాలను చేశాడు. నాలుగవ రోజు అయిపోయింది. దేవుడు నీటిలో ఈదుటకు చేపలను, ఆకాశములో ఎగురుటకు పక్షులను చేశాడు. పిల్లలను పుట్టించండి, నీటిలో ఆడండి, పాటలతో నింపండి అని ఆయన వాటితో చెప్పాడు. ఐదు తరువాత దేవుడు జంతువులను చేశాడు. ఆయన పశువులను, అడవి జంతువులను, భూమిపై ప్రాకు పురుగులను చేశాడు. అన్నిటికంటే విశేషమైనది ఇంకొకటి చేయాలి అన్నా. కాబట్టి దేవుడు పురుషుని, స్త్రీని తన రూపములో చేశాడు. పిల్లలను పుట్టించండి, ప్రపంచముపై అధికారాన్ని తీసుకోండి, చేపలను, పక్షులను మరియు జంతువులను సంరక్షించండి అని దేవుడు అన్నాడు. దేవుడు తాను చేసింది మొత్తం చూశాడు. ఆయన సృష్టిని ముగించాడు. ఇది చాలా బాగుంది అన్నాడు. ఏడవ రోజు ఆయన ఏ పని చేయలేదు. ఆ రోజును ప్రత్యేకపరిచాడు. ఏడవ రోజు అయిపోయింది.